ఈనాడు ఏ రోజున మళ్ళీ నీకు అవకాశం వస్తుందో చెప్పలేదు. అండ్ ది రివర్స్ ఇస్ నోబడి కెన్ సే దట్ ఇట్స్ ఈస్ నాట్ పాసిబుల్ టుమారో. వాట్ హ్యాపన్స్ టుమారో నో వన్ కెన్ ప్రిడిక్ట్. బీ హోప్ఫుల్, దట్స్ ఆల్ వాట్ ఐ కెన్ సే. సీత కిం వా మయా ప్రసూతయ చేన తాదృశోర్ మమ పుత్రకయో ఈషద్విరళ కోమల దశలోజ్వలం కపోలం అనుబద్ధ ముగ్ధ కాకలి విహసితం నిబద్ధ కాక శిఖండకం అమల ముఖ పుండరీక యుగడం నా పరిచుంబితం ఆర్యపుత్రేణ. మా పిల్లలు పుట్టి పెరుగుతున్నటువంటి వాళ్ళు ఈయన తాదృశయో మా పుత్రకయో ఈషద్విరళ కోమల దంతోజ్వలం. కొంచెం పాలపళ్ళు వస్తుండగా వచ్చి ఈహీహీ అని నవ్వుతూ ఉంటే ఒక మాట, ఆ పిల్లల్ని వాడ నాన్న ఎత్తుకుని ముద్దెట్టుకుంటూ ఉంటే తల్లికి ఎలా ఉంటుంది? ఆ అదృష్టం నాకు లేదు కదా. వెన్ లిటిల్ చిల్డ్రన్ ఆర్ గెటింగ్ దియర్ టీత్ జస్ట్ విత్ వైట్ స్పాట్స్ అండ్ దే ఆర్ స్మైలింగ్ అండ్ షోయింగ్ దోస్ టీత్ ఇన్ దియర్ స్మైల్స్, వెన్ ది ఫాదర్ టేక్స్ దెమ్ ఇన్ టు హిస్ హ్యాండ్ అండ్ గివ్స్ ఏన్ ఎఫెక్షనేట్ అండ్ వార్మ్ కిస్ టు ది చీక్స్ ఆఫ్ ది చిల్డ్రన్, దెన్ వాట్ వుడ్ బి ది ఫీలింగ్స్ ఆఫ్ ది మదర్ ఇఫ్ షీ సీస్ ది ఫాదర్ కిస్సింగ్ ది చిల్డ్రన్? ఇట్ ఈస్ నాట్ దేర్ ఇన్ మై లైఫ్. ఆ తండ్రి ఆ పిల్లల్ని ఎత్తుకుని ముద్దు పెట్టుకుంటూ ఉంటే చూస్తే తల్లికి ఎలా ఉంటుంది? అది నా జన్మకి ఏది చుట్టండి. ఈషద్బిరళ కోమల దశలోజ్వలం కపోలం అనుబద్ధ ముగ్ధ కాకలి విహసితం. మొహం మీద ఆ ముంగుర్లు పడుతూ ఉంటే వాళ్ళు కేరింతలు కొడుతూ చిత్రమైనటువంటి గొంతుతో అరిచి నవ్వుతూ ఉంటే ఆ తండ్రి మెచ్చుకుంటూ ఉంటే ఎలా ఉంటుంది? అది చూస్తే అది ఏది? చిల్డ్రన్ ఇఫ్ దే లాఫ్ హార్టీలీ నాట్ లైక్ ఎల్డర్స్, సో దే విల్ ప్రొడ్యూస్ సమ్ పిక్యులియర్ సౌండ్స్ వెన్ దే లాఫ్ హార్టీలీ. వెన్ దే ఫాదర్ హియర్స్ దీస్ సౌండ్స్ హీ రిజాయిసెస్ వెరీ మచ్ అండ్ ఇఫ్ ది మదర్ సీస్ ది ఫేస్ ఆఫ్ ది ఫాదర్ వెన్ హీ ఈస్ రిజాయిసింగ్ ఇట్ విల్ బి వెరీ బ్యూటిఫుల్. I have no such opportunity in my life to see the father of my children like that. Nibaddha kaakali shikandakam aa moham meda juttu padutu unte aa tandri villani ettukuni achetho pakkaki juttu netteseesi muddu pettukuntu unte chuste ela untundi? The hair is falling upon the face of the little children. The father just presses it aside and kisses the face and the mother sees it. How nice it would be. I have no such opportunity. కివామయా ప్రసూతయా, ఇవి అవకాశాలు లేని జన్మ ఎందుకు నేను పుట్టి అసలు ఎందుకు పుట్టాలి నేను? వాట్ ఈస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ మై బర్త్? వై షుడ్ ఐ బి బార్న్ ఇఫ్ దీస్ థింగ్స్ ఆర్ నాట్ దేర్? వై షుడ్ గాడ్ మేడ్ మీ బి బార్న్ ఆన్ దిస్ ఎర్త్ ఇఫ్ దీస్ ఆపర్చునిటీస్ ఆర్ నాట్ దేర్ ఇన్ లైఫ్? తమస అస్తు దేవతా ప్రసాదాత, ఏమి మహానుభావులు దేవతలు వాళ్ళ అనుగ్రహం ఉంటే జరగకూడదని ఎక్కడ ఉంది జరుగుగా కానీకు అన్నది. ది రివర్స్ సేస్ హౌ కెన్ యూ సే దట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ ది ఫ్యూచర్? వెన్ ది బ్లెస్సింగ్స్ ఆఫ్ ది దేవాస్ అండ్ ది ఎల్డర్స్ ఆర్ దేర్ ఇట్ మస్ట్ బి పాసిబుల్ సమ్ డే. బీ హోప్ఫుల్. సీత భగవతి తమసే ఏతేన అపత్య సంస్మరణేన ప్రస్నుతస్థని తయోశ్చ పితుస్సన్నిధానేన క్షణమాత్రం సంసారిణ్యస్మి సంవృత్త. ఈ ఏనుగును చూడటం, ఆ పిల్లల్ని తలుచుకుంటాం, ఇలాగా దీనివల్ల వెంటనే నాకు ఒక్క మాట, స్థనములు చేపి గరుకెక్కుతున్నాయి. చిన్నపిల్లలు అక్కడ ఉంటే ఎలా ఉందో అలాగే ఉన్నది నాకు. సో వెన్ ఐ సీ అండ్ రిమెంబర్ అండ్ రికలెక్ట్ మై చిల్డ్రన్ సో మచ్, మై బ్రెత్స్ ఆర్ బికమింగ్ హార్డర్ ఫర్ ఎ ఫ్యూ మూమెంట్స్. ఐ ఫీల్ దట్ ఐ యామ్ విత్ మై ఓన్ చిల్డ్రన్. తర్వాత తయోశ్చ పితుస్ సన్నిధానైన, వాళ్ళ తండ్రి ఇక్కడ నాకు ఎదుర్కొండా ఉన్నాడు ఇప్పుడు నేను చూస్తున్నాను. అండ్ నౌ ది ఫాదర్ ఆఫ్ మై చిల్డ్రన్ ఈజ్ దేర్ విత్ మీ బిఫోర్ మీ, ఐఎమ్ సీయింగ్ హిమ్. క్షణమాత్రం సంసారం చేసిన సంవృత్ర, ఈ 12 సంవత్సరాల తర్వాత మళ్లీ నేను భర్త ఇంట్లో పిల్లలతో కాపురం చేస్తున్నట్టుగా ఉంది ఈ క్షణంలో నాక. సో ఆఫ్టర్ 12 ఇయర్స్ నౌ దట్ ఐ ఫీల్ my children and feel for a few seconds that my breaths are hard for children,
and I feel that the father of my children is there before me. Now for a few minutes I feel that I am with my husband in my own house with my children, and I am leading my home life, domestic life. For a few seconds I imagine like that. Tamasa, kimatra chete? ఏమిటి ఎలా మాట్లాడతావు కాక? ఏమిటి నువ్వు సంసారం చేస్తూ ఉంటాం కాక, ఏం చేస్తున్నావు? నీవు కుటుంబశ్రీవి కాక ఎట్లా అవుతావు? ప్రసవ వర్తన స్నేహస్య ప్రేమకు పరమావధి ఏమిటనుకున్నావు? పిల్లలే, ఆడ మొగ కాదు ప్రేమకు పరమావధి, అది గొడ్డుపోతు వ్యవహారం. ఇది భార్యకు భర్త, భర్తకు భార్య పరమావధి కాదు. ఈ ఇద్దరు ప్రేమకి పరమావధి ఏమిటి? ఇద్దరు పిల్లల్ని ముట్టుకుంటానే పిల్లల చేతి స్పర్శే. ది రివర్స్ ఇయర్. వై డూ యూ టాక్ లైక్ దట్? యు ఆర్ ఇన్ యువర్ ఓన్ హౌస్ నౌ హియర్ బికాస్ వాట్ ఈస్ ది గోల్ ఆఫ్ లవ్? వాట్ ఈస్ ది హయ్యెస్ట్ రియలైజేషన్ ఆఫ్ లవ్? ఈజ్ ఇట్ ది టచ్ ఆఫ్ మేల్ టు ది ఫిమేల్? నాట్ అట్ ఆల్. బికాస్ ఇట్ ఈస్ బీస్ట్లీ, ఇట్ ఈస్ కామన్ టు బీస్ట్స్ అండ్ ది హ్యూమన్ బీయింగ్. దిస్ టచ్ ఆఫ్ సెక్స్ is basically, though it is expressed in the human being, and it is not the touch of the husband to the wife and the wife to the husband, however pious they are and glorious they are and however affectionate they are, it is not the culmination or the highest realization of love. Bharya bhartalu enta preminchukunna vallaina sare parasparam sprishinchadam ane sparsha aanandam unde, adi prema yokka uttama paramavadhi aanandamu matram kaadu, adi aanandame. I don't deny that it is happiness and it is bliss, but it is foolish to believe that the touch of the affectionate husband to the wife and the wife to the husband is the highest. It is no doubt bliss, but it is not at all the highest. The realization and the highest bliss is when the father and mother touch the child. If at all they feel the highest realization in the touch of the child, then they can be called an ideal couple. That is the culmination of human birth and human love. Kanaka tallitandrulu iddaru pillalni srushiste vaallani okallokallu kavgilinchukunnappudu kaligina aanandam kanna chaala ekkuva aanandam pillalni kavgilinchukunnappudu kaligithe adi vaallu narajanmaitinattu lekka laate kukka pelli pandi manishi anni okate. So if the mother and father feel a greater pleasure in the touch of children than in the mutual touch of themselves, and if the embrace of the child gives a greater and a nobler pleasure than the embrace of wife and husband to each other, then that means they are real human beings. Otherwise they are only biological human beings but beasts. That is what he says. Something peculiar. So the touch of husband and wife, or the touch of male and female, is no doubt a part of the bliss, but it is only a secondary thing, not the highest realization of bliss. Snehasya paramam chaitadu anyonya samsleshanam pitroham. Tandri pillalni kavagilinchukuntu untam, talli chuttam anedi adi annitikinte param uttamottam ayyindi. And even in that, the embrace of the child, the mother embracing a child gives the touch, but even that is not highest. If the father embraces the child and if the mother witnesses that, this is the highest form of the bliss that a human being can conceive on this earth. And తల్లి బిడ్డని కౌగిలించుకున్నప్పుడు కలిగినటువంటి ఆనందం కూడా ఉత్తమము పరమము అనటానికి వీల్లేదు. తండ్రి బిడ్డను కౌగిలించుకుని ఉండగా, వాళ్ళిద్దరిని తల్లి చూస్తూ ఉండగా తల్లి కలిగినటువంటి ఆనందం మానవ ఆనందాల్లో ఉత్తమమైనటువంటి ఆనందం. సో దిస్ ఈస్ భావభూతి ఫిలాసఫీ అబౌట్ లవ్. వన్స్ అగైన్ లెట్ అస్ రిపీట్. భార్యాభర్తలు, అసలు స్త్రీ పురుషుడు ఒకరికొకరు స్పర్శ అనేది కొంత ఆకర్షణ ఉన్నది అనేది సృష్టిలో ఉన్నది. కానీ అది సమస్త జీవులకి, జంతువులకి, ఎట్లాగో మానవుడికి కూడా అంతే. అందులో మానవుడు అంతకంటే పెద్ద ఎక్కువేం లేదు. ది టచ్ ఆఫ్ ది మేల్ టు ది ఫిమేల్ అండ్ ఫిమేల్ టు ది మేల్
is no doubt happy and it has a touch of affection, but it is common to all the animals and beasts and the human beings, so it cannot be called human happiness. It is the happiness of the beast, which is common to all living beings. Sex attraction. Bharyavartaram paramapavitramaina premato okarinokaru spurshistu unnappudu kaliginatundi deenikante chaala uttamainatundi sparsha inka ekkuva aanandam kalugutundi. Real husband and wife who love each other, who have dedicated each other and offered themselves to the other, that is wife offering herself totally to the husband, husband offering himself totally to the wife, if they touch each other, embrace each other, that is the real happiness in love, and that is a part of human happiness. But that's not all. Adi paripurnam kada. అట్లాంటి భార్యావర్తలకి ఒక బిడ్డ కలిగిన తర్వాత ఆ బిడ్డతో వీళ్లకు కలిగిన బిడ్డను కౌగిలించుకున్నప్పుడు కలిగిన స్పర్శ ఉత్తమోత్తమం. సచ్ పేరెంట్స్ హూ హ్యావ్ ఆఫర్డ్ దెమ్ సెల్ఫ్ టు ఈచ్ అదర్, నాట్ అదర్ నాట్ ఆల్ కపుల్స్, ఏ కపుల్ హూ నోస్ నాట్ వాట్ ఆఫరింగ్ ఈస్ టు ఈచ్ అదర్, ఇట్ మే బి a couple of pigs or dogs or human beings, it is the same. Okarinu okaru okarikokaru samarpana buddhi erugunatuvantu vallu vallu kadu. So a real human couple should know how to offer oneself to the other, then only it is called a human couple. And when they embrace each other, it is a very high type of bliss that they enjoy in life. Even in that, if the mother embraces the child and feels very happy, that is something next to the best bliss, but it is not the greatest or the best. If the father embraces the child and they forget each other, and if the mother witnesses the scene, then the feeling that the mother has is the highest form of bliss of what we call love in this world as far as human kingdom is concerned. ఇది భవభూతి యొక్క ప్రణయతత్వం. దిస్ ఈస్ ది ఫిలాసఫీ ఆఫ్ లవ్ అకార్డింగ్ టు దిస్ ఫెలో భవభూతి. వీ మే యాక్సెప్ట్ ఆర్ మే నాట్ యాక్సెప్ట్, బట్ హిస్ లవ్ ఈజ్ లైక్ దట్. మన ఓట్లడికి గదిగా వాడు పుస్తకం రాసింది. హీ నెవర్ అపీల్డ్ టు అవర్ లైక్స్ ఆర్ డిస్లైక్స్. హీ హాజ్ రిటర్న్ హిస్ ఓన్ బుక్ అండ్ హెస్ థ్రోన్ ఇట్ టు ది వరల్డ్. సో he is not obliged to our likes or dislikes, but this is his philosophy. Tamasa. Antahkarana tattvasya dampatyo sneha samsrayat ananda granthirekoyam apachyamiti badhyate. Avade inka sethato jevutundi. Antahkarana ani lopala ochuntundi. ఆనందం అంటే అక్కడ కలగాలి. టు విచ్ పార్ట్ ఆఫ్ అవర్ మైండ్ బ్లిస్ అకర్స్? షీ సేస్ మనస్సుకి ఆనందం ఎక్కడ కలుగుతుందండి? మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఈ మూడు కాక వాటికి అడుగుని ఉంటుంది అంతఃకరణం అని. Mind has many layers. After that, there is what is called buddhi. And after that, what is called? Nirvana. There is para nirvana. Mahapara nirvana. This is according to the language of the Tibetan Jwalakul. Tibetulo unna bauddhulu paribhashalo vivarinchadu ganaka Jwalakuludu aa paribhashalone ichadu pustakamlo velaki. And many of us live somewhere here.
త్రో అవుట్ అవర్ లైఫ్ అండ్ డై వితౌట్ యూజింగ్ ది అదర్ పార్ట్. మిగతా భాగాలు ఉపయోగించకుండా దేవుడు పెట్టి తాళం వేసి అలాగే తండ్రి కొడుకు ఇస్తే కొడుకు ఆ తాళం తీయకుండానే తన కొడుకు చచ్చిపోయినట్టు జీవనం ఇచ్చేస్తూ ఉంటాం. అంటే ఇందులో ఉన్న ఎక్కువ భాగాలు మనం తాళం వేసి ఉంటాయి, మన తండ్రి మనకిచ్చాడు, మనం మన కొడుకు ఇస్తూ ఉంటాం, దానికి కాపలా గాయటం తప్ప వాకిట్లో కుక్కర్లే లోపలికి వెళ్ళటం లేదు. ఏది ఆనందం ఇచ్చే చోట్లకి వీ డోంట్ ఎంటర్ ది టెంపుల్ ఇన్సైడ్. ది టెంపుల్ ఈజ్ హ్యాండెడ్ ఓవర్ టు అస్ లాక్డ్ అండ్ వీ హ్యాండ్ ఓవర్ ది కీస్ టు అవర్ సన్, సో ఇట్ గోస్ ఆన్. వీఆర్ లైక్ డాగ్స్ ఆన్ ది థ్రెష్ హోల్డ్ ఆఫ్ ది టెంపుల్. వీఆర్ నాట్ ప్రివిలేజ్ టు ఎంటర్ ఇన్ టు ది టెంపుల్ మెనీ ఆఫ్ అస్. వీ లివ్ అట్ ది థ్రెష్ హోల్డ్, వీ డై ఇన్ ది థ్రెష్ హోల్డ్. కానీ దేర్ ఆర్ పీపుల్ హూ బిగిన్ టు లివ్ ఏ లైఫ్ ఆఫ్ ఆల్ దీస్ లేయర్స్ ఆఫ్ డెప్త్స్ ఇన్ సైడ్. ఇన్ని కోశములలోనూ కూడా అంతరాంతరాళములలో ఉన్నటువంటి అస్తిత్వమును జీవించి అనుభవించి దానిని తమ ప్రేమగా తమ జీవితంగా బతికేటువంటి మహానుభావులు ఉన్నారు. దెన్ దిస్ లేయర్ ఈజ్ కాల్డ్ అంతఃకరణ. ఈ అట్టడుగున ఉన్నటువంటి లేయర్ ని అంతఃకరణ అంటారు. ఏమండి, రేపు మీకు జనరల్ నాలెడ్జ్ క్లాస్ లో ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హూ హ్యాస్ ఎక్స్ప్లెయిన్డ్ వెల్ ఇన్ ఇంగ్లీష్ అబౌట్ అంతఃకరణ? క్యాల్కోల్. హీ హ్యాస్ రిటన్ యాజ్ మెనీ యాజ్ 300 pages అండ్ మోర్ అనే సబ్జెక్ట్ కాల్డ్ ది సైన్స్ ఆఫ్ అంతఃకరణ. జాలకూరుడు సైన్స్ ఆఫ్ అంతఃకరణ, అంతఃకరణమును గురించిన శాస్త్రం చెబుతున్నాను, జాగ్రత్తగా నేర్చుకోండి, ఆ దాన్ని అనుభవించండి, ఆనందించండి, జీవించండి అని ఇచ్చేశాడు గ్రంథంలో. కనుక అంతఃకరణతత్వస్య అది మనం ఉపయోగించకపోయినా కొంత భాగం మనలోంచి వెళుతుంది. ఎక్కడికి వెళుతుంది అంతఃకరణ? మన తలకాయలో రెండు కార్బన్ రాడ్లు లాంటివి ఉన్నాయి. కార్బన్ రాడ్స్ ఉంటాయి చూడండి, ఆర్క్ ల్యాంప్లో అలాంటివి. ఒకటి ఇంద్రగ్రంథి, ఒకటి రుద్రగ్రంథి అంటారు. ఏమండి, వన్ ఈజ్ కాల్డ్ ఇంద్రగ్రంథి అండ్ ది అదర్ ఈజ్ కాల్డ్ రుద్రగ్రంథి. దిస్ ఈజ్ కాల్డ్ పీనియల్ గ్లాండ్ అండ్ దిస్ ఈజ్ కాల్డ్ ది పిట్యూటరీ బాడీ. యోగాభ్యాసము, ఏకపత్ని వ్రతము, పాతివృత్యము ఇవి నడిపినటువంటి మహానుభావులకి దీంట్లో ధ్యానము కుదురుతుంది. ధ్యానం కుదిరేటప్పటికీ ఈ రెంటి మధ్య ఒక వెలుగు పుడుతుంది. దోస్ హూ హ్యావ్ లెడ్ ఏ యోగిక్ వే ఆఫ్ లివింగ్ అండ్ హూ కుడ్ సెలెక్ట్ ఏ రైట్ మేట్ ఫర్ లైఫ్ టు మ్యారీ అండ్ హూ కుడ్ రియలైజ్ దెమ్సెల్స్ ఫుల్లీ టు ఆఫర్ దెమ్సెల్స్ టు దేర్ లైఫ్ మేట్ అండ్ లివ్ యాజ్ పయస్ అండ్ ప్యూర్ హౌస్ హోల్డర్స్ లైఫ్ ఫర్ లైఫ్ ఆఫర్ దెమ్సెల్స్ అవే టు దేర్ మేట్ దే ఎంజాయ్ ది హైయెస్ట్ ఎంజాయ్మెంట్ విచ్ లీడ్స్ టు వాట్ ఈస్ కాల్డ్ మెడిటేషన్ కంటెంప్లేషన్ అండ్ అబ్జార్ప్షన్. ధారణ ధ్యాన సమాధులు అనేవి మూడు గృహస్థాశ్రమం వచ్చా కుదురుతాయి, కానీ యోగాభ్యాసం చేస్తూ ఉండగా బ్రహ్మచర్యంలో కుదరవు. బ్రహ్మచర్యంతో యోగాభ్యాసం చేసిన వాడికి ఇలాంటి గృహస్థాశ్రమం ఆనందిస్తే వాడికి కుదురుతాయి. చాలా మంది కోపడవచ్చు, మళ్ళీ గ్రంథాలు జాగ్రత్తగా చూసుకోండి. జన్మంతా పెళ్లి చేసుకోకుండా ఉండి యోగాభ్యాసం చేస్తామన్నటువంటి వాళ్ళకి కుదరవు. నూటికి కోటికి ఆ జన్మలో వివాహం అక్కర్లేనటువంటి అవతార పురుషులు కొందరుంటారు, వాళ్ళు వేరు. శంకరాచార్యుల వారు, మీ జీసస్ క్రైస్టు వాళ్ళు వేరు. కానీ ప్రతి వాళ్ళు పులిని చూచి నక్క వాత పెట్టుకోకూడదు. సో ఏ బ్రిలియంట్ లైట్ ఆఫ్ కాన్షియస్నెస్ బిగిన్స్ టు
గ్లో దేర్ ఇన్ ది గ్యాప్. ఈ రెండింటి మధ్య కూడాను ప్రజ్ఞామయమైనటువంటి జ్యోతి ఒకటి వెలగటం మొదలు పెడుతుంది, ప్రజ్ఞ ఎక్కువై. అండ్ దట్ లైట్ ఫిల్స్ ది గ్యాప్ అండ్ సర్క్యూట్. అండ్ ఆ లైట్ లైక్ ది ఆర్క్ ల్యాంప్ ఫ్లేమ్, ఇట్ కంప్లీట్స్ ది సర్క్యూట్. ఆ రెండింటిని కలుపుతుంది, అనుసంధానం చేస్తుంది, చేసినందువల్ల బ్రహ్మానంద అనుసంధానం కలుగుతుంది. అండ్ దిస్ లైట్ ఫార్మ్స్ ది లూమినస్ టిష్యూ ఆఫ్ క్రియేషన్, క్రియేటింగ్ సంథింగ్ అండ్ సమ్వన్ ఇన్ ది వరల్డ్. సృజనాత్మకమైన శక్తిని ఇస్తుంది, సృష్టిస్తుంది. అప్పుడు వాడి నోటెంబడి వచ్చే మాట కానీ, వాడి చూపుల్లోంచి వచ్చేటువంటి దృష్టి కానీ, అవతల్లో ఉన్నటువంటి వాడిని ఎలా తయారు కావాలంటే అలాగే శిష్యుడిని సృష్టించి వదిలిపెడుతుంది, రెండవ జన్మ ఇస్తుంది. రేపు ఇంకొంచెం వివరంగా మన క్లాసులో చెప్పుకుంటాం. ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం దిస్ గివ్స్ ఏ కెపాసిటీ టు క్రియేట్ ఐదర్ త్రూ వర్డ్ దట్ ఈస్ సౌండ్ ఆర్ త్రూ గ్లాన్స్. దిస్ క్రియేషన్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ ఎపిజెనిసిస్. ద్విజత్వము అనేటువంటి రెండవ జన్మ ఇస్తుంది ఈ సృష్టి. దిస్ లూమినస్ టిష్యూ ఈజ్ లైక్ సెమినల్ టిష్యూ. ఫిజికల్ ప్లేన్ లో సెమినల్ టిష్యూ ఎట్లాంటిదో, స్పిరిచువల్ ప్లేన్ లో ఈ టిష్యూ అలాంటిది. వాట్ సెమినల్ టిష్యూ ఈజ్ టు ది ఫిజికల్ ప్లేన్ రిప్రొడక్షన్, దిస్ టిష్యూ ఈజ్ టు ది స్పిరిచువల్ ప్లేన్ ఫర్ క్రియేషన్. గర్భధారణ మనకు శుక్రము ఏ విధమైనదో, ఆత్మజ్ఞాన ధారణ మనకు ఈ మహాతేజస్సు అట్టిది. ఏమండి, వాట్ సెమెన్ ఈజ్ ఫర్ ఫెర్టిలైజేషన్ అండ్ జర్మినేషన్, దిస్ టిష్యూ ఈజ్ ఫర్ క్రియేషన్ ఆఫ్ వాట్ ఈస్ కాల్డ్ గాడ్ కాన్షియస్నెస్ ఆర్ సోల్ లైట్. ఆత్మజ్ఞానము అనేటువంటికి దానికి ఇది ఉత్పత్తి చేస్తుంది. అండ్ జస్ట్ యాజ్ ది ఫాదర్ ఫెర్టిలైజెస్ ది మదర్ ఫర్ ది బర్త్ ది చైల్డ్, ది గురు ఫెర్టిలైజెస్ ది డిసైపుల్ హియర్ ఫర్ ది బర్త్ ఆఫ్ ఏ న్యూ చైల్డ్ ఇన్ ది హార్ట్ కాల్డ్ ది సేవియర్ ఆర్ ది సన్ ఆఫ్ ది వర్జిన్. వ్యాస సత్యవతి సుత అంటే అర్థం అది, కన్యాపుత్రుడు అంటే. ఇవన్నీ కూడా రహస్య గర్భితములైన వ్యాసుడు కన్యా పుట్టాడనే మాటకు అర్థం అది. ఏమండి, ఇది దిస్ లైట్ ఈజ్ కాల్డ్ అంతఃకరణ. ఈ వెలుగునే అంతఃకరణం అంటారు. ఇప్పుడు నౌ యూ కెన్ రీడ్ ది బుక్ ఆఫ్ జ్వాలకుల టు నో వాట్ అంతఃకరణ ఈజ్, వాట్ ది సైన్స్ ఆర్ బిల్డింగ్ ఆఫ్ అంతఃకరణ. దేర్ ఇస్ ఎ బిగ్ చాప్టర్ అప్పుడు అందులో చదివితే తెలుస్తుంది అంతఃకరణ నిర్మాణం. అవిజ్ఞాన శాకుంతలంలో మనకు అంతఃకరణాన్ని గురించి ఉన్నది. కణ్వ మహర్షి ఆశ్రమంలో శకుంతల అక్కడ ఉంటుంది, ఉండి వీడు ఋషిని చూడటానికి వెడతాడు. ఋషి లేడు ఊళ్ళో, శకుంతల కనిపిస్తుంది. తన మనస్సు ఆవిడ ఎందు ఆకర్షింపబడ్డది, ఆశ్చర్యపోతాడు. ఋషి ఆశ్రమంలో ఉన్నటువంటి కన్య మీదకి తన మనస్సు పోవచ్చునా, తనెవడో లంబ్డీకోర్ అయితే తప్ప. కాని తను మహానుభావుడు, రాజర్షి, తన ప్రవర్తన మీద తనకు విశ్వాసం ఉన్నది, ఎన్నడు అపప్రవర్తన తనకు కలగదు. అందుకని ఏమిట్రా మనస్సు ఇట్లాగుతోంది అని, క్షత్రియుడు పెళ్లి చేసుకుంటానికి వీలైనటువంటి కన్య అయి ఉంటుంది ఇది, లేకపోతే మనస్సు ఇట్లాగదు. అసంశయం క్షత్ర పరిగ్రహ క్షమ అన్నాడు. సందేహం ఏమీ లేదు, క్షత్రియుడు పరిగ్రహించడానికి వీలైనటువంటి కన్యల్లే ఉన్నది ఇది. స్ఫురతిచమే బాహు, వెంటనే కుడిభుజం అదురుతూ ఉంది, అది నిజం అని చెబుతోంది అన్నాడు. అని సతాం హి సందేహపదేషు వస్తుషు, ఎన్నడూ జీవితంలో తప్పు చేయనటువంటి వాళ్ళకి సందేహం కలిగినటువంటి చోట ప్రమాణం అంతఃకరణ ప్రవృత్తయ
అంతఃకరణలో ఉన్న ప్రవృత్తులే ప్రమాణం, లోపల నుంచి సత్యం చెబుతూ ఉంటుంది అన్నాడు. కాళిదాస్ హెస్ మెన్షన్డ్ ది వర్డ్ అంతఃకరణ అండ్ డిస్క్రైబ్డ్ అండ్ డిఫైన్డ్ వాట్ ఇట్ ఈస్ ఇన్ హిస్ డ్రామా అభిజ్ఞాన శాకుంతల. ది కింగ్ కమ్స్ టు ఎ హెర్మిటేజ్ అండ్ హీ వాంటెడ్ టు మీట్ ది మాస్టర్ దేర్ ది గ్రేట్ సేజ్ కులపతి కండ్వా. ది సేజ్ వాజ్ నాట్ దేర్ అవుట్ ఆఫ్ స్టేషన్. హిస్ డాటర్ వాజ్ దేర్ to be married, called Shakuntala, and he sees her and he gets attracted to her. He feels, I am a yogi and a rishi who is also a king who never trespassed in my life. I never had the situation of going against the law or misbehaving. I know what I am and I have the confidence upon my own rightful behavior. Then why my mind is attracted to this girl? Is she not the daughter of this sage? If she is the daughter of this sage, is it right that my mind is attracted to her? That is wrong, that's nonsense. Because I am a ruler, he is a master, a saint. So it is not possible that my heart is attracted towards something which is not right, because I know myself. In such situations, the antahkarana is there, he says. The light of antahkarana is there to suggest what is right and what is wrong. And now it is suggesting to me that this girl is a girl which is apt to be married by a ruler. She must be some girl who is not his own daughter. He might have brought her from somewhere and brought her up. Otherwise my mind would not have attracted like this. That is what he says. That is what is antahkarana according to Kalidasa also. So wherever it is doubtful, it gives the verification and you can rely upon it. Sandehamainatuvanti vastuvulu ekkadane unte ఆ సందేహాన్ని తీర్చడానికి మనం తర్కం కానీ చుట్టుపక్కల పరిస్థితుల్ని తెలుసుకుంటాం కానీ అక్కర్లేదు. సూటిగా లోపల నుంచి సత్యగ్రహణం ఇస్తుంది అంతఃకరణం అనేది. అదే కాళిదాసు అదే శాకుంతలంలో రెండు అడుగుల తర్వాత ఇంకో చోట చెప్పాడు, అది కూడా చూద్దాం. ఏమండి, దుష్యంతుడు శాకుంతల్ని పెళ్లి చేసుకుని మళ్ళా నేను బయలుదేరి వస్తా ఈ ఉంగరం నీ దగ్గర ఉంటాను వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత మర్చిపోయాడు, ఏది ఋషి యొక్క శాపం వచ్చింది మర్చిపోయినాడు. మర్చిపోయిన తర్వాత తన ఆస్థానంలో కూర్చున్నాడు. ఆవిడెవరో డ్యాన్స్ చేస్తుంది, డ్యాన్స్ చూస్తున్నాడు. చూస్తూ ఉంటే ఆవిడ డ్యాన్స్ చేస్తూ చేస్తూ మధ్యలో ఏమని పడింది, తుమ్మీద ఒక పువ్వు మీద ఉన్న తేనె తాగి ఇంకో పువ్వు మీదకి వెళ్ళిపోతుంది, ఈ వెనక పువ్వుని మర్చిపోతూ ఉంటుంది అన్నది. అదే కదా అది పాడింది. సంగీతం చాలా బాగుంది, నాట్యం చాలా బాగుంది, నాట్యం చేస్తున్నాడు చాలా బాగుంది, కానీ లోపల తుక్క 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 ఏదో ఉడికిపోతుంది లోపలికి వీడి నుంచి. కానీ ఏం ఉడికిపోతుందో ఇక్కడికి అందట్లేదు, ట్రాన్స్లేషన్ లేదు, ఇక్కడ ఉడుకుతుంది. అంటే అక్కడ వదిలిపెట్టి వచ్చాడు కదా అన్యాయం చేసి, కానీ ఇక్కడికి అందటం లేదు శాపవశం చేత. అప్పుడు వాడు అన్నాడు, రమ్యాణి వీక్ష్య మధురాంశ్చ నిశమ్య శబ్దాన్ పర్యుత్సుకో భవతి యత్ సుహితోపి జంతుః తచ్చేతసా స్మరతి నూనమవోధపూర్వం భావస్థిరాణి